నీవు మాట్లాడకపోతే, ఇది పాఠం. మారిన నీవు మాట్లాడకపోతే, దేవుని ఎరిగిన తర్వాత దేవుని కొరకు మనం మాట్లాడేవారిగా ఉండాలి. కానీ మీరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఉంటే మౌనంగానే ఉంటారు, లేకపోతే లోక సంబంధమైన విషయాలనే మాట్లాడుతుంటారు. రెండూ ప్రమాదమైనవి. ఎప్పుడైనా చూడండి, చిన్నపిల్లలు నేను బతకను, నేను చచ్చిపోతాను అనడం కూడా పెద్దోళ్ళు ఆ మాట అనకంటారు. మనకంటే తెలియదు కానీ మన జనరేషన్కి, మన ముందు పెద్దోళ్ళు. చిన్నపిల్లలు అలా అంటుంటే కనుక వెంటనే అలా అనొద్దు అంటుంటారు. ఎందుకని, చెడ్డ మాట పలికితే అది నీ ప్రభావం, నీ మీద ప్రభావం చూపిస్తుంది. చెడు మాట నీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అది పెద్దలకు తెలిసిన జ్ఞానం. అందుకే మంచిగా మాట్లాడాలి తప్ప వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని దేవుడు కూడా చెప్తున్నారు కదా, వ్యర్థమైనది ఏది మాట్లాడొద్దని. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు లోకంలో ఉన్నప్పుడు వ్యర్థమైనవే మాట్లాడావు, ఇప్పుడు దేవుళ్ళలోనికి వచ్చావు ఉంటే నువ్వు మరలా ఆ వ్యర్థమైనవి మాట్లాడేదానిగానే ఉంటున్నావు, లేదా దేవుని కోసం మాట్లాడనే స్థితిలో మౌనంగానే ఉంటున్నావు. ఈ రెండు ప్రమాదం. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మారిన తర్వాత నువ్వు మాట్లాడాలి ఖచ్చితంగా. ఆ మాటలు నేను రక్షించిన దేవుని గురించినవై ఉండాలి. అలా నీ దేవుని గురించి నువ్వు మాట్లాడ్డానే దేవుడు ఏమంటారంటే సాక్ష్యం అంటున్నారు. అది అదేంటమ్మా, నువ్వు మాట్లాడే మాట ఏంటి? సువార్త. నువ్వెవరు? సాక్షివి. నువ్వు చెప్పేదేంటి? సాక్ష్యము. ఒకవేళ దీనికి అర్థం కాలేదనుకో, దీని పర్యవసానం ఎలా ఉంటుందంటే, నువ్వు పొందుకున్న రక్షణ కూడా నిర్లక్ష్యమైపోయి చివరికి దేవుళ్ళో నువ్వు సాధించేది ఏమీ లేక చిట్ట చివరికి నరకానికి చేరుతావు అన్నమాట. మాట్లాడి తీరాలి. మనం చదువుతున్నాం దావీదు గారి కీర్తన. ఈయనట మౌనంగా ఉన్నాడట. ఎలాట? నా నాలుగుతో పాపం చేయను, నా మార్గమును జాగ్రత్తగా చూసుకుంటాను, భక్తిని ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్క ఉంచుకుంటాను అనుకున్నాడు. ఇక నేనేమీ మాట్లాడను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ప్రమాదం ఉంది మాట్లాడితే కనుక. ప్రమాదం ఉన్నా సరే మాట్లాడాలా మాట్లాడకూడదా? మాట్లాడకపోవడం మంచిది కదండి. అలాంటప్పుడు కూడా నేను మౌనంగా ఉండటం వల్ల నా పరిస్థితి బాగాలేదు అంటున్నాడు ఆయన. అప్పుడప్పుడు చూడండి, ఒక మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు ఎదురు చెప్తుంటారు, మళ్ళా నీతో మాట్లాడలేం అంటుంటాం. మరి ఆ మాట్లాడలేమని వెళ్ళిపోయి నీ హృదయానికి ఏమైనా సంతోషం కలిగిందా? ఉండదు, బాధే మిగులుతుంది. మరలా అదే దావీదు గారి జీవితంలో జరిగింది. అదే చెప్తున్నాడు ఆయన. ఏమని? నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చైనా పలుకక నేను మౌనంగా ఉంటుని, అయినను నా విచారము అధికమైపోయేను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించి చుండగా మంట పుట్టెను, అప్పుడు ఇక నేను ఉండలేక నేను ఈ మాట నూరారా పలికి తిని, దేవా నా అంతం ఎట్లుంటుందయ్యా అంటున్నాడు ఆయన. ఎందుకని? నేను మాట్లాడడానికే ఆయన చేత పిలువబడ్డాను, నేను సాక్షిగా ఉండడానికే ఆయన చేత ఎన్నుకోబడ్డాను. నేనేమి మౌనంగా ఉండడానికి లేకపోతే లోక సంబంధంగా జీవించడానికి కాదు. మీకు విషయం అర్థమైతే మీరు మాట్లాడాలన్న సంగతి మీకు అర్థమవుతుంది. మీరేం చేయాలమ్మా? ఏం మాటలు మాట్లాడాలి? సాక్షి. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువు నీ జీవితాన్ని ఎలా పట్టుకున్నారు, ఎలాంటి ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇచ్చారు, చెడు నీ నుంచి ఎలా తొలగించారు, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎలా కొనసాగుతున్నావు దేవుళ్ళు, ఇవన్నీ దేవుని గురించిన మాటలు ఇవి. నేను రక్షించిన దేవుని గురించి నీ హృదయంలో ఎలాంటి భావన ఉంది అది పంచుకో, మాట్లాడు. మనం మాట్లాడమంటే గొడవలు పెట్టుకుంటుంటాం. మనం గొడవలు పెట్టుకోవద్దు, మాట్లాడండి. దేవుని గురించి మాట్లాడండి. మీ ఇంట్లో మార్పు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి అందం ఏంటో చెప్పమంటారా? దేవుని మాటలు. మీరు ఉన్నారు కదా ఇంట్లో, మీరు ఉన్నారు కానీ ఏ రోజు వారితో దేవుని మాటలు చెప్పరు. ఆ చెప్పకపోవటం వలనే వాళ్ళు మార్పు రాదు. ఆ ఓపిక మనకు ఉండదు.
వాళ్ళు చిరాకు పడుతుంటే మనకు కోపం వస్తుంటుంది, నీకు చెప్పలేను అనుకుంటాం మనం. ఎన్నిసార్లు మిమ్మల్ని గద్దించినా సరే మీరు దేవుని మాటలు పట్టు వదలకు చెబుతుంటే గనక ఆ బండబారిపోయిన హృదయం కూడా ఈ మాటలకి కరిగిపోద్ది ప్రేమిన వరలారా. అలాంటి శక్తివంతమైనవి దేవుని మాటలు. మాట్లాడకపోతే ఏంటంటే మాట్లాడకపోతే ఎదుటి వారికి రక్షణ రాదు అని చెబుతుంది వాక్యం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:16 రెండవ భాగంలో ఒక చక్కని మాట దేవుడు రాయించారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:16 ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభుని యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఒకరు తుదముట్ట వారి మీదకి వచ్చాను, అదంతా అవసరం లేదు. మనం చూడండి, ఇప్పుడు అన్యజనులు రక్షణ పొందుటకై మేము వారితో మాట్లాడకుండా, అంటే అన్యజనులు రక్షణ పొందాలంటే దేవుని నమ్మిన వారు ఏం చేయాలి, వారితో ఏం మాట్లాడాలి, మీలో మీ బంధువులతో మాట్లాడుతున్నవారు ఎంతమంది చేతిరత్తండి. నా బంధువులందరితో నేను ఎప్పుడు దేవుని మాటలు చెప్తానండి, నాకు వేరే పని ఉండదు కదా. వాళ్ళు ఫోన్ చేస్తే లేకపోతే నేను ఫోన్ చేసినా ఎప్పుడునండి ఉన్నారా, ఓ చేస్తారు మా బంధువులు చెప్తున్నానండి, మంచిదండి. అంటే ఇలా కనుక మీరు సాక్ష్యం ఇవ్వకపోతే, ఇలా కనుక మీరు సాక్ష్యం ఇవ్వకపోతే మీరు రక్షణ మీరు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. అన్యజనుడు దేవుళ్ళో లేనివాడు దేవుళ్ళకి ఎలా వస్తాడు తెలుసా, దేవుళ్ళోనికి వచ్చినవాడు మాట్లాడితే వస్తాడు. నీ మీ మాటలే ద్వారాలు ఇప్పుడు తెరవాలి. మీరు అంటుంటారు అప్పుడప్పుడు, మా ఇంట్లోనండి ఆ వ్యక్తి అస్సలు మారడండి, ఇంకా నాకు తెలుసు అమ్మ మారడని, కానీ నువ్వున్నా మారడన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది నువ్వు చెప్పిన తర్వాత, నువ్వున్నా మారడా అంటే నువ్వున్నా లేనట్టే. ఆయన ఎలాగో మారడు, నువ్వున్నా మారడా అంటే నీ ప్రభావం ఏమీ లేదా, నీ నోటి వెంట దేవుని మాటలు రావా, ఎప్పుడు సమాజం గురించిన, ఎప్పుడు ఏవో పనికిమాలిన మాటలేనా. వాక్యం జాగ్రత్తగా చూడండి, అన్యజనం రక్షణ పొందాలంటే వారితో మేము మాట్లాడాలి అంటున్నారు పౌలు గారు. ఇప్పుడు మన చుట్టూన్నవారు రక్షణలోనికి రావాలంటే మనం మాట్లాడాలి. మన మాటల్లో దేవుని ప్రేమ బహిర్గతం అయిపోతుంటుంది. మీరు ఎంత ఆపుకుందామని ఆపుకోలేరు. దేవుని గురించిన భావన మీ హృదయంలో ఉంటే ఏదో మాటల్లో ఆ భావన వెళ్ళిపోద్ది వారిలోనికి. అప్పుడు వాళ్ళని మనం చూసి ఏం నేర్చుకుంటారో తెలుసా, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉంటుందా, ఆకర్షితులవుతుంటారు. మరి ఎందుకంటే మేము అలా మాట్లాడలేకపోతున్నామంటే మీరేం చేస్తున్నారంటే అవ్వదని తెచ్చుకుంటున్నారు ముందు మీ హృదయంలోకి. వాడు ఎదుటివారిని ఎలా చెడగొట్టాలో అలా మాట్లాడేస్తుంటాడు మనల్ని. మనం దేవుణ్ణి నమ్ముకుని మనం మాట్లాడితే అవతలలో అంటారు, అసలు దేవుణ్ణి నమ్ముకున్నావా, అలా మాట్లాడుతున్నావు ఏంటి అంటుంటారు. వాళ్ళు చెప్పేదాకా మనకు అర్థం కాదు, మనం దేవుళ్ళో ఉన్నామని సంగతి మర్చిపోయాం. ఎవరు మాట్లాడితే రక్షణ లేని వారు రక్షించబడతారో వారిని అపవాది ఆ మాటలు మాట్లాడకుండా మార్చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే రక్షణ కరువు అయిపోద్ది, నువ్వు మాట్లాడకపోతే కరువు అయిపోద్ది. అహష్వేరోషు పరిపాలనా కాలంలో హామాను అనే కుట్రదారుడు ఒక ఆయన ఉన్నాడు. మొర్దుకే అన్న భక్తిపరుడు తలంచలేదట, యూదులందరినీ చంపాడని కుట్ర పన్నాడు. తాకీదులు రాయించాడు, రాజుగారి ఉంగరం చేత ముద్ర వేయించాడు, అంచెగాండ్ర చేత పంపించాడు. త్వరలోనే యూదులందరూ కూడా ఒకే రోజు హతమైపోతున్నారు. యూదుడు అనే పేరు వినపడదు ఇక, చచ్చిపోతారు అందరూ. అలా కుట్ర పన్నాడు. ఈ ఆ కుట్రని ఇప్పుడు భగ్నం చేయాలి, దేవుని ప్రజలను రక్షించాలి. మొర్దుకై ఉపవాసంతో గోని పట్ట కట్టుకుని వీధుల్లో కూర్చుని బూడిద పోసుకుని ఏడుస్తుంటాడు. అప్పటికి ఎస్తేరు గారు కోటలో ఉంటుంది, ఆమె ఏంటి నన్ను పెంచుకున్న నా అన్న
ఇలా ఏడుస్తున్నాడు, ఏమైంది? ఇదిగో ఈ మంచి బట్టలు ఇవ్వండి, కట్టుకుంటాడంటే బట్టలు పంపించేస్తాడు వెనక్కి, నాకు వద్దు. యూదులందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. యూదులందరూ మరి ఏం చేయమంటారంటే, నీ వెళ్ళి రాజుతో మాట్లాడు అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆమంటది, రాజుగారి పర్మిషన్ లేకుండా రాజుగారి ప్రాంగణంలోకి వెళ్ళి మాట్లాడితే ఉరిశిక్ష చేస్తారండి, మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, కదా నీ ప్రాణం గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? నువ్వు అన్నట్టు నువ్వు మాట్లాడితే నేను చంపుతాడేమో, కానీ నువ్వు మాట్లాడకపోతే చాలామంది చచ్చిపోతారు, చాలామంది చచ్చిపోతారు. ఈ జ్ఞానం క్రైస్తవులైన మనకు లేకుండా పోయింది ఈరోజు. మన చోట లోక సంబంధమైన మాటలే మాట్లాడుతుంటాం, లోక సంబంధమైనవి. దేవుని గురించిన మాటలు మనలో కనిపించవు. సత్ప్రవర్తన మన జీవితాల్లోకి రావట్లేదు, వాక్యం వింటున్నా సరే. మన బ్రతుకులు మారడం లేదు. స్త్రీలుగా మీరున్నారు, మీ పవిత్ర ప్రవర్తన బట్టి భర్తలను రాబట్టవచ్చునని వాక్యం సెలవిస్తుంది. మరి ఎక్కడ మీరు చదువుతున్నారు? మీరు వాక్యం మీ హృదయంలో ఉంటే మీ నోట్లోంచి అదే వస్తుంది, మీ ప్రవర్తనలు అదే కనబడుతుంది. అప్పుడు ఈజీగా మీ పురుషులు మీరు దేవునికి రప్పించుకోవచ్చు, కానీ ఆ ప్రకారం మీరు ప్రయత్నించటం లేదు. మీరు మౌనంగా ఉంటున్నారు, వాక్య ప్రకారం జీవించట్లేదు, లేదా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు, అందుకే ప్రభావం తీసుకురావట్లేదు. దేవుని మాటే నీలో ఉండి నీ ప్రవర్తన ద్వారా, నీ నోటి ద్వారా వెలువడుతుందంటే ఎదుటి వ్యక్తి మారి తీరుతాడు. ఎందుకంటే ఆయన మాటకున్న శక్తి అలాంటిది, మరి ఆ మాటకున్న శక్తి అలాంటిది. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందండి? ఆత్మను రక్షించు శక్తి గల వాక్యం అది. మరి ఎందుకు లేదు ఇప్పుడు ఆ శక్తి? అంటే నీలో ఆ వాక్యం వినియోగపరచబడలేదు, ఎక్కడో మిస్టేక్ జరుగుతుందన్నమాట. మొర్దుకై ఈ విషయం చెప్పిన తర్వాత ఎస్తేరు గారి ప్రతిస్పందన ఎలా ఉందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో మొర్దుకై గారు మాట్లాడుతున్నారు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును, గాని నీవును నీ తండ్రించు వారును నశించుదురు. నీవి సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పమను. చూడండి చూడండి, విషయం వినండి. మీరు మీ ఆత్మను రక్షించుకోవడానికి దేవుళ్ళలోనికి వచ్చారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారనుకోండి, మీరు రక్షించాలనుకుంటున్నారు, మీకు ఏవైతే దేవుడు బాధ్యతలు అప్పగించారో వాటిని దేవుడు ఎలాగైనా నెరవేరుస్తారు ఎవరొకరి ద్వారా. కానీ మీ బాధ్యత మీరు నెరవేర్చినందుచేత మీరు నరకానికి పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్తేరు గారు నోరిప్పకపోతే దేవుడు ఎలాగైనా సరే యూదులను రక్షించుకుంటాడట, కానీ నష్టపోయేది ఎవరు? నువ్వు నేనే అంటున్నాడు ఆయన. నీవు నీ తండ్రింటి వారు, ఇంకా తండ్రింటి వారు ఎవరున్నారు? ఈయనే. మనం అందుకే ఏర్పరచబడ్డావేమో ఈ కాలంలో, అందుకే నిన్ను పెంచుకున్నానేమో, అందుకే నువ్వు రాజు కోటలోనికి వెళ్ళావేమో, అందుకేనేమో. ఆలోచించు, మనం కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో సెటిల్ అవుతుంటాం. ఎందుకంటారు? నేను అంటున్నాను అందుకేనేమో. ఎందుకు ఎందుకు? నువ్వు మాట్లాడడానికేనేమో, నువ్వు మాట్లాడడానికేనేమో మనం గ్రహించుకోలేకపోతున్నాం. మాట్లాడడం వల్ల రక్షణ పొందిన నీకు నిత్య జీవాన్ని ఇస్తారు దేవుడు. మాట్లాడక మౌనంగా ఉండడం వల్ల రక్షింపబడిన నీవు మరల శిక్షలోనికి వెళ్ళిపోయే ప్రమాదంలో పడిపోతావు. మొర్దెకై గారు చెబుతున్న మాట, నువ్వు మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల నీవు నీ తండ్రి ఇంటి వారు శిక్షించబడతారు, కానీ యూదులకు సహాయం మరో దిక్కు నుంచి వస్తుంది దేవుని వద్ద నుంచి. ఏ మాటలు వింటున్న మనం ఎలా ఉండాలి చెప్పండి? మాట్లాడేవారిగా ఉండాలి. ఏ మాటలు మాట్లాడేవారిగా ఉండాలి? దేవుని గురించి మాట్లాడేవారిగా ఉండాలి. అటు సాక్ష్యాన్ని కలిగి మనం జీవించాలి. మాట్లాడితే సరిపోద్దు కదండి అంటారేమో, మాట్లాడేవాడికి అర్హత ఉండాలి. అంతేనండి. మీరు హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మా రోజు 2 ఇంజెక్షన్లు ఇంటి దగ్గర చేయించుకోమ్మా, ఉండక్కర్లేదు హాస్పిటల్ని పంపించేశాడు పెద్ద డాక్టర్ గారు. ఇంటికి వచ్చారు, ఇంజెక్షన్ ఎవరు చేయించుకుంటారు? నేను చేస్తాను కదా మరి,
చేయించుకోరు. ఏమండి మీకు రాదండి బాబు అంటారు. మరి ఎవరు చేయాలి? మళ్ళా ఎవరన్నా అంటే వెళ్తున్నారు అనుకోండి, కేకలేసి మరి ఆపుతాం, ఒక ఇంజక్షన్ చేసి వెళ్తారని. ఇక ఇంట్లో ఉన్నారు కదా చాలామంది ఖాళీగా, చేయించుకోవచ్చు కదా. అర్హత ఉండాలి, ఇంజక్షన్ మందు ఇవ్వడానికి అర్హత ఉండాలి. మరి దేవుని మాట మాట్లాడు, ఇది పెద్ద ఇంజక్షన్, ఇది హృదయంలోనికి వెళ్ళిపోద్ది. ఇది అర్హత ఉండాలి, ఆ అర్హతను సంపాదించుకోవాలి. పౌలు గారు అంటారు తిమోతితో, నమ్మకమును సామర్థ్యమును గల మనుషులకు అప్పగించిపోదంటాడు ఆయన. ఉందా, తెచ్చుకున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటంటే మేము రక్షించబడిపోయాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, వీలైతే ఒక చోట బాగుంటే రెండు చోట్ల వింటున్నాం మా పరిస్థితిని బట్టి, మొత్తానికి ఏదో కాలం గడిచిపోతుంది పర్వాలేదు అంతా హ్యాపీగా ఉందనుకుంటున్నారు. అసలు విషయం అర్థం కావట్లేదు మీకు, ప్రమాదంలో ఉన్నారు. మీ విషయమే దేవుని చిత్తం వేరేగా ఉంది, దాన్ని ఆలోచించలేకపోతున్నారు. మీరు మాట్లాడాలన్నది ఆయన చిత్తం. మీరు మాట్లాడాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు మాట్లాడాలంటే, కొడుకు సరిగ్గా చదవట్లేదట, మాస్టర్ గారు ఫోన్ చేసి మీ అబ్బాయి ఏంటండి అసలు బాగా చదవట్లేదు అన్నాడు. ఇప్పుడు తండ్రి కూర్చోబెట్టి తిడుతున్నాడు, ఒరే నువ్వు డాక్టర్ అవుతావు అనుకున్నాను రా, ఇలా తగలాడతావు అనుకోలేదు అన్నాడు. ఇప్పుడు ఈ కొడుకు ఏమర్థం కావాలి? ఏ నేను డాక్టర్ అవనన్నానా ఏమన్నానే, చదువుకోవడం అంటే చదువుకోవట్లేదు కానీ అన్నాడు అనుకోండి, ఏమన్నా అర్థం ఉందా? అంటే నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఇప్పుడు నుంచి ఏం చేయాలి? మరి నిన్ను మాట్లాడమ్మా నువ్వు అంటున్నాడు ఆయన దేవుడు. మీరేమంటారు? నేను మాట్లాడతాను ప్రభు ఇవాళ నుంచి అంటున్నారు. మీరు మాట్లాడాలంటే ఏముండాలి? మరి ఉందా, తెచ్చుకున్నామా? నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుని పట్ల, నమ్మకత్వం. ఏమి జరిగించినా దేవుడు నా మేలకే జరిగిస్తాడు. కష్టాలలో కన్నీళ్లలో పరిస్థితులు ఎలాంటివైనా సరే నన్ను విడువని ఎడబాయిని దేవుడు ఆయన. ఆయన పట్ల నేను నమ్మకాన్ని కలిగి ఉండాలన్న ఆలోచన నీకు ఉండాలి, అది నెంబర్ వన్. రెండు, సామర్థ్యం ఉండాలి. పుణికిపుచ్చుకోవాలి సామర్థ్యం నువ్వు. అవిశ్వాసులాగా అప్పుడప్పుడు విశ్వాసులాగా వెనక్కి ముందుకు ఊగిసలాడకూడదు. నిన్ను చూస్తే ఖచ్చితంగా నువ్వు మాట్లాడడానికి అర్హత సాధించిన దానివన్నీ నీకు సాక్ష్యం ఇవ్వాలి ఎవరైనా సరే. అవునండి, దేవుడు నమ్ముకున్నప్పటి నుంచేనండి మరలా ఈ విశ్వాసం నుంచి అడుగు బయటికి పడలేదండి. ఆమెది ఎప్పుడు కూడా ఎవరు అన్యుల గురించి అన్యులు అడిగినా సరే, అన్యులు అడిగినా చెప్తారండి సాక్ష్యం, దేవుడు నమ్ముకుంటే అలా ఉండాలని. అలాంటి సాక్ష్యం ఉందండి ఆవిడికి అనేది నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఊగిసలాడుతున్నావు అనుకో, నువ్వు పనికిరావు మాట్లాడడానికి. మాట్లాడాలంటే నీకు నమ్మకం ఉండాలి, మాట్లాడాలంటే నీకు సామర్థ్యం ఉండాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఉండాలి. నువ్వు మాట్లాడితే వాక్యాన్ని మాట్లాడే శక్తి నీకు ఉండాలి. సందర్భం ఏదైనా కానివ్వండి, మీరు మాత్రం వాక్యాన్ని అనుసరించి మాట్లాడుతుండాలి. ఇది ఇలా విధంగా ఉంటే మాట్లాడతావు. అంటే మాట్లాడమంటున్నారు దేవుడు, ఆ మాట్లాడాలంటే మనకి ఏముండాలి చెప్పండి? నమ్మకము, సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు మారిన తర్వాత నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే, ఒకవేళ నువ్వు చాలా దేవుని కృపను కోల్పోతున్నావు. అసలు మాట్లాడితే ఎలా ఉంటుందండి విషయం అంటే, అమ్మ నువ్వు మాట్లాడేవనుకమ్మ ముందు నువ్వు మారిపోయిన విషయం అర్థమవుతుంది అందరికీ. అర్థమైందా? అప్పుడు నువ్వు మారావన్న విషయం బయట వారికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తారు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఎవరన్నా ఉంటారేమో చూడండి బాప్తిసం పొందిన కాడ ఎవరో లేకపోతే తీసేసుకుంటానని అంటుంటారు. అప్పటి నుంచి మొదలవుద్ది ఈ తలపోటు మనకి. ఎవరన్నా లేకపోతే తీసేసుకుంటారంటారు. మనం అసలు ఏం చేయాలంటే ఊరంతా టమ్కేసుకుని వెళ్ళాలి బాప్తిసం తీసుకుంటున్నామని, అందరికీ తెలిసిపోవాలి. వాళ్ళు ఏదో ఇంట్లో ఇంకా అందరూ పూర్తిగా మారలేదు, బయట సమస్య కాదండి ఇంట్లో సమస్య ఉంది కాబట్టి అండి, ఎవరికి తెలియకుండా తీసుకుంటామన్నా తీసుకున్నారు కొంతమంది. ఇంకా అప్పటి నుంచి మొదలండి, ఇంకెవ్వరికీ తెలియకుండానే బతుకుతుంటారు పాపం. మీకన్నా అరిమత యోసేపు మంచోడండి చెప్పాలంటే. ఎందుకో చెప్పమంటారా? ఆయన కూడా ఎవరికి తెలియకుండా నమ్ముకున్నాడండి బాబు. కానీ చివరిలోనూ ఆయన చనిపోయిన తర్వాత దేహం కోసం బయటపడిపోయాడు. పిలా దగ్గరికి వెళ్ళి, బాబు ఆ దేహాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నా సమాధిలో పెడతాను. చూసారా, బయట అడ్డాడు పడలేదా? నీకోదేం బయటపడ్డాడు, అర్ధరాత్రి వచ్చాడు సీక్రెట్ విశ్వాసి. వాళ్ళైనా బయటపడతారు కానీ మనం పడం అది విషయం. వాళ్ళైనా పడ్డారు కానీ మనం పడ్డాం ఎప్పుడన్నా?
ఈ రహస్యం అనేది ఎలా ఉంటుందంటే, మీరు బయటికి చెప్పుకోకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు సాతాను. అలాగే ఉన్నారనుకోండి ఏదో రోజు జారిపోతారు వెనక్కి, మిమ్మల్ని గద్దించేవాడు ఉండడు. ఇంకేముంది, ఇంకా వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు బహిర్గతం అవ్వాలి, మీరు దేవుని నమ్మామన్న విషయం అందరికీ తెలిసే విధంగా జీవించాలి, సాక్ష్యం ఇవ్వాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే దేవుడు సంతోషిస్తారు, అలాగే మాట్లాడినందుకు మీ జీవితాన్ని కూడా మార్చేస్తాడు ఆయన. ఇప్పటి వరకు ఏమండి నా జీవితం అలానే ఉందని దేవుడు నమ్ముకున్నా ఏమీ మార్పు రావట్లేదండి, అవే కష్టాలండి, అవే కన్నీళ్ళండి, అవే శ్రమలండి, అవే ఇరుకులు ఇబ్బందులండి, ఏంటండి నా భరిస్తూ అంటారేమో, నేను చెబుతున్నాను చూడండి, చిన్న చిట్కా, ఓపెన్ అయిపోండి. నిజం ఓపెన్ అయిపోండి అంతే. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ముట్టుకూడదు అని అండి వాళ్ళ నుంచి ఇంట్లో. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను నేను అలా ఉండకూడదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పండి మాట మాటికి. నువ్వు ఒకసారే దేవుణ్ణి నమ్ముకున్న రోజు నన్ను చంపుతూ ఉంటాడు ఆయన. దేవుణ్ణి నమ్ముకున్నావన్న విషయం ప్రతి ఒక్కరికి పదే పదే తెలిసే విధంగా ప్రవర్తించండి. దీనివల్ల ఇంకో చిన్న ప్రమాదం ఉంటుంది, అది కూడా చెప్పేస్తాను ఇప్పుడే. రేపొద్దున మీరు ఏదైతే చేయనన్నారో దేవుణ్ణి నమ్ముకున్నాను, రేపొద్దున మీరు బుద్ధిమారి చేశారనుకోండి, అలా అడుగుతారు అప్పుడు. దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నావు కదా అంటారు అల్లప్పుడు. అప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలుసా, సిగ్గేసేస్తుంటుంది. అప్పుడు సిగ్గుపడి తప్పు చేయకుండా ఉంటారన్నమాట. అది మన మేరకే. ఆ మాట మనం అనిపించుకోకూడదని చెప్పమా వాళ్ళతోటి. మనం పెద్దనాన్నగారు చుట్ట మానేశారండి, తెలుసు కదా మీ అందరికీ, అంటే అలా చూస్తున్నట్టు అనుమానంగానే ఆయన ఎక్కడ మానతాడు అన్నట్టు బయటోళ్ళు మానేశాడు ఆయన. ఆయన మానేసిన తర్వాత ఏమండి మీ అందరికీ తెలిసిపోయింది కదా, రేపు పొద్దున్న ఎవరైనా నాకు డూప్లికేట్ పాస్ట్ అవడని వచ్చి ఏమండి ఏంటి చుట్ట కాల్చట్లేనట్టున్నారని అడిగాడు అనుకోండి, మా ఆయన ఏమన్నారండి మా పాస్టర్ గారు అంటాడు ఆయన. పర్వాలేదండి, ఆ జిర్తి గట్ర చేయదు, దానివల్ల నష్టమేమి లేదు, పొగ లోపలికి లాక్కుని బయటకు వదిలేయడమే కదా అన్నాడు అనుకోండి. ఆయన మరలా ఏదైనా కాస్తంత చుట్టడం చూశారనుకోండి, మీరు ఏమంటారు ఇప్పుడు, ఏమేస్తుంది అప్పుడు ఆయనకి, సిగ్గేసేస్తుంది. మళ్ళీ దాని జోలికి వెళ్తారా, వెళ్ళరు. రత్నాకర్ గారు ఉన్నారండి, ఆయన వెళ్తారా మళ్ళీ దాని జోలికి, వెళ్ళరు. ఎప్పుడు మానేశాడని అందరికీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తుంటాం, లోపల లోపల దాచుకు నేను మానేశాను, నేను మానేశాను అనుకుంటూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు మొదలెట్టేస్తుంటారు. అసలు విడిచిపెట్టేసినప్పుడు మళ్ళీ దాంట్లో ఎందుకు పడతాడంటే ప్రసారం ఉండదండి, అది విషయం. మీరు ఏదైనా ఒక చెడు మానేశారనుకోండి 10 మందికి తెలిసిపోవాలి. ఇక మరలా చూడండి, ఇక వెళ్ళలేడు, ఇక మళ్ళీ ఆ చోటికి వెళ్ళలేం, భయపడుతుంటాం. అది మన మంచికే సాక్ష్యం. అది దేవుడు కూడా అంటున్నాను, దేవుడు నమ్ముకున్న తర్వాత అందరికీ తెలిసే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చటం ప్రారంభిస్తారు. నువ్వు దాచుకున్నప్పుడు నీ జీవితం వృద్ధి కాదు, నువ్వు పలుకుతున్నప్పుడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు నీది ఎలాంటి నీచ ప్రవృత్తి కలిగిన జీవితమైనా సరే నీతివంతమైన జీవితంగా మార్చేయడానికి దేవుడు చూస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. యెహోషువా గారు, మోషే గారి నాయకత్వం తర్వాత నాయకత్వ బాధ్యతలను చేపట్టి ఇస్రాయేలీలను కనానులను నడిపిస్తున్నారు. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇద్దరు వేగుల వారిని పంపించాడు. ఎక్కడికి? ఎరుకోకు. ఆ ఇద్దరు వేగుల వారు ఆ రాజ్య సమాచారాన్ని తీసుకురావడానికి వెళ్ళి ఒక వేశ్యంట చేరతారు. ఎవరా వేశ్య? రహాబు. చేరిన తర్వాత ఆ ఎరుకో రాజు గారికి అనుమానం వస్తుంది, భటులను పంపిస్తాడు. ఎవరో వచ్చారట, గూఢచారులు మీ ఇంటికి కానీ వచ్చారని అడిగిస్తాడు. వారు ఈమె రాలేదని చెబుతుంది. లోపలికి వెళ్ళి వాళ్ళ మిద్ది మీద దాచిపెట్టేసి బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, పలానా చోట దిక్కుగా వెళ్ళిపోయి వెళ్ళిపోండి అని చెబుతుంది. అప్పుడు పైకెక్కి ఆ మిద్ది మీద ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడుతుంది ఈమె చూద్దాం. యెహోషువా గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువా గ్రంథం 2వ అధ్యాయం. ఎందో వచనం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు
మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరంలోన్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తాను కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయమని అనెను. చూసారా, చూడండి, యెరికో ప్రాంతంలో యెహోవాను గురించిన సాక్ష్యం, యెరికో ప్రాంతంలో యెహోవాను గురించిన సాక్ష్యం ఎవరిస్తున్నారమ్మా? ఆమెకి ఎలా తెలుసట? ఆమె తెలుసుకుందాని గురించి, గొప్ప దేవుడని తెలుసుకుంది ఆమె ఊరుకోవచ్చు కదా ఎవరికి చెప్పకుండా. ఒక శత్రు దేశంలో ఉన్నప్పటికీ కూడా, వేశ్యగా జీవిస్తున్నప్పటికీ కూడా అవకాశం వచ్చిన తోడనే ఆయన గురించి వచ్చిన వారికంటే ఎక్కువగా మాట్లాడుతుంది ఆమె. దేవుణ్ణి నమ్మిన వారు ఇద్దరు వచ్చారు చూడ్డానికి ఆ ప్రాంతం, వారితో మాట్లాడుతుంది, సాక్ష్యం ఇస్తుంది, మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తారు, మీ వలన భయం పుడుతుంది మాకు, మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోతుంది, నేను ఎరుగుతున్నాను. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలా ఆరిపోజేసానో, యోర్దాను తీరంలో ఉన్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేం చేసారో, అనగా వారిని ఎలా నిర్మూలన చేశారో అంత విన్నాం మేము. కాబట్టి దేవుని గురించిన సంగతి తెలియగానే హృదయంలో భద్రం చేసుకుంది మే. నోరు ఏదైనా మాట్లాడుతుందంటే ఏ మాటలు మాట్లాడుతుందమ్మా? హృదయము నిండి ఉన్న దానిని బట్టే నోరు అంటే చూడ్డానికి వేష్యే, కానీ ఆమె హృదయంలో దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. ప్రియమైన వరణారు, భక్తుంది. అవి నీచ ప్రవృత్తిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగి వచ్చిన వారితో దేవుని గూర్చిన సంగతులు చెబుతుంది. ఆ చెప్పగానే ఆమె జీవితం మారిపోయింది తెలుసా మీకు? వారి కుటుంబాన్ని దేవుడు కాపాడారు. యెహోషువకు ఆజ్ఞిచ్చారు, యెహోషువా యుద్ధం చేస్తున్న వారికి ఆజ్ఞిచ్చి ఆ ఎర్రదారం కిటికీకి కట్టబడిన ఇంటిని విడిచిపెట్టేయండి అన్నాడు ఆయన. ఆ ఇంటిలో ఆ వేశ్య, ఆమె తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. యెరికోలో రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆ కుటుంబమే. ఎందుకు ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది చెప్పండి మీరు? దేవుని మాటలు మాట్లాడింది ఆ స్త్రీ, చెడిపోయిందే, దేవుని హృదయంలో ఉంచుకుంది. దేవుడు నీ హృదయంలో ఉన్నాడంటే నీ చెడుతనం నుంచి అని బయటికి తీసుకొస్తారు నిన్ను, చెడుతనం నుంచి నేను బయటికి తెచ్చేది దేవుడే. తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? ఈమెని భక్తిపరుడు పెళ్లి చేసుకుంటాడు. భక్తిపరుడు, యూదాగోత్రానికి చెందిన భక్తిపరుడు పెళ్లి చేసుకుంటాడు. యూదాగోత్రంలో యేసుక్రీస్తు వారి వంశంలో చేర్చబడిపోయింది ఈ స్త్రీ. ఈమె దేవుని గురించి మాట్లాడకముందు వేశ్య, మాట్లాడిన తర్వాత ఒక భక్తిపరుల గోత్రానికి పితామహురాలు అయిపోయింది ఈమె. చూసారా ఎలా మారిపోయింది జీవితం? జీవితం ఎలా మారి మారితే మాట్లాడిందంతే, మారింది మనసులో నోటితో మాట్లాడింది, హృదయంలో మారింది నోటితో. అలా మాట్లాడితే ఏమొస్తుంది? రక్షణ. రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదో వచనం అదేదనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన హృదయమంతా విశ్వసించిన నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో నీతి కలుగుతున్నట్టు హృదయంలో విశ్వసిస్తే రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. చూడండి, నోటితో ఒప్పుకుంటే ఏం కలుగుతుందమ్మా?
మీరు ఎంతమంది దగ్గర ఒప్పుకున్నారు? మీరు ఎంత గొప్పగా మీ దేవుని గురించి చెప్పారు? మీ రక్షణ మీ నోటి మాట మీదే ఆధారపడి ఉంది. ఒప్పుకున్నారా? ఒప్పుకుంటున్నారా? సాక్ష్యం ఎంత గొప్ప దేవుడు ప్రేమిన వలన మన జీవితాలు మారకపోవడానికి కారణం ఏంటంటే మాట్లాడడం. మనం మాట్లాడడం ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లో ఒక విద్యార్థిని తండ్రి జాయిన్ చేశాడు. ఎలాగైనా సరే మా వాడు ఇంగ్లీష్ గనగనా మాట్లాడాలండని ఫీజులు అవి ముందే కట్టేశాడు. కానీ నెల గడుస్తున్నా సరే ఇడేమి మాట్లాడటం లేదు. కోచింగ్ 3 నెలలకు అయిపోతుంది. ఇక అయిపోయి చివరి రోజులో తండ్రి వచ్చాడు బిడ్డ చేయబట్టుకుని. ఏమండి మీరు అన్నా ఫీజు కట్టేశాం, 3 నెలలు పంపించాను, ఓ రోజు మానకుండా. వీడేంటంటే ఒక ముక్క మాట్లాడటం లేదన్నాడు. ఏమండి నేను చెప్పేది ఏదో నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ లేకపోతే రాదండి ఇది చెప్తున్నాను. అక్కడికి నువ్వు మాట్లాడాలి బాబు, నేను ఎంత చెప్తున్నావు ఊకొడుతున్నావు తప్ప నువ్వు మాట్లాడితే కానీ రాదు ఇది అన్నాను. నేను ఇంటి దగ్గర మాట్లాడుతానండి అన్నాడు. మీతో కానీ మాట్లాడుతున్నాడు అనుకున్నానండి నేను, మరి ఇంటి దగ్గర కూడా మాట్లాడలేదు అనే విషయం మీరు చెప్తే తెలిసిందన్నాడే. ఇంగ్లీష్ భాష రావాలంటే మాట్లాడాలట. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వస్తుంది, అది భాష, ఇది భక్తి. నువ్వు మాట్లాడితేనే రక్షణ వస్తుంది, నువ్వు మాట్లాడితేనే నీ సాక్ష్యం ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లేకపోతే ఒక చోట నేను ఎందుకు అలా ఉంచుతున్నారంటే, ఏదో నువ్వు అనుకుంటావు ఉద్యోగం చేస్తున్నాం కదండి, ఏదో మేము ప్రయత్నిస్తున్నాం కదండి, ఏదో చేసుకుంటున్నాం కదండి, అందుకంటే ఆ చోటుకి వెళ్తున్నాం అనుకుంటావు. కాదు, అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక పిల్లలు చదువుకునేవాళ్ళు కాలేజీలకు వెళ్తున్నా, పెద్దలు పనిపాట్ల నిమిత్తం వేరే ఊరికి వెళ్తున్నా, కొంతమంది చెల్లెళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏదైనా ప్రణాళిక. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ తెలివితేటలు చూపిస్తావని కాదు, దేవుని కొరకు చెబుతావని సాక్ష్యం, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తావని. ఇంట్లోనే ఇల్లాలు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, అందరూ దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి, దేవుని గూర్చిన మాటలు మాట్లాడుతుండాలి. నీవు మాట్లాడుతుంటే నీకు వచ్చేది ఏంటి? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వస్తుంది నీకు మాట్లాడడానికి. నువ్వు దేవుని గురించి మాట్లాడుతుంటే నీకు వచ్చేది రక్షణ. నీ మాట దేవుడు వింటుంటారు. దేవుడిని నమ్మావు కదా, ఆయన చెవి యొక్క ఆలకిస్తారన్నమాట. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? మరొకరికి విశ్వాసం కలిగే తపన నీలో ఉందంటే నీ విశ్వాసం వృద్ధవుతుందని అర్థం. నీ విశ్వాసం ఏమవుతుంది? వృద్ధవుతుంది. ధనం అనుకోండి నీ దగ్గర తీస్తే నీకు తరిగిపోద్ది, కానీ దేవుని గురించిన మాట నువ్వు చెప్పే కొలిది నీ ఉన్నత స్థాయికి వెళుతుంటావు, వినేవారందరూ రక్షణ పొందుతుంటారు. అలాంటి ఉన్నతమైన స్థితికి మనం చేరాలన్నదే దేవుని ఆశ. ఇప్పుడు చెప్పండి, నువ్వు మారితే మాట్లాడాలి. నువ్వు మారితే ఏం చేయాలి? నువ్వు నిజంగా మారితే మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలంటే దానికి తగిన సామర్థ్యం నువ్వు పొందుకోవాలి. వాక్యం వినేటప్పుడు మీలో కొంతమంది వాక్యం వినేటప్పుడు కూడా సైలెంట్గా మరి నిద్రపోతున్నారంటే మరి కారణం ఏంటి? చెప్పుకోనివ్వండి, అంత చెప్పుకుంటాడు నాకెందుకు, చెప్పుకుని చెప్పుకుని ఆయన నోరు నిప్పడద్దే అనుకుంటూ ఉంటారు మీరు. ఎందుకని నేను వచ్చానా రాలేదా, రమ్మన్నారు వచ్చాను అంతే. వింటున్నామంటే నీ హృదయంలో పనిచేస్తాయని ఆశ అమ్మ కొంచెం. ఒకటి కాకపోతే ఒకటైనా గుర్తుంటుంది ఎవరితోనో మాట్లాడుతావు నువ్వు దేవుని కొరకు. అప్పుడు నీ విశ్వాసం వృద్ధవుతుంది, నీకు రక్షణ ఇస్తారు, నీ స్థితి మెరుగవుతుంది. అంతే కదండి ఆశ. ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావు అని అనేక ఆత్మలను పట్టుకుంటావు, ఒంటరిగా ఉన్న నీవు జనములకు తల్లవుతావు, ఆత్మల రక్షణలోనికి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతారు. ఆయన ఏమన్నా తెలుసా, నీ నోటిని బాగుగా తెరువు, దాన్ని నింపుతానంటున్నాడు ఆయన, నా మాటలతో నింపుతానంటున్నాడు ఆయన. తెరుస్తున్నావా? ప్రయత్నిస్తున్నావా? మనకి ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నావా? మాట్లాడినందుకే వేశ్య ఉన్నతమైన వంశంలో పడిపోయింది. మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. చెప్పండి, మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. మాట్లాడతారా? మాట్లాడాలి. రెండవ భాగాన్ని మధ్య నుంచి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం.